అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నువ్వే నువ్వే. చాలా చాలా సంతోషంగా ఉంది, 20 years ఇలా అయిపోయినట్టుంది. నువ్వే నువ్వే స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. ఏదో ఫస్ట్ డే ఒకటి చూసినట్టుంది. నాకు రోజు బోర్ కొడితే ఎప్పుడైనా యూట్యూబ్లో నా సీన్స్ నేనే చూసుకుని ఉంటాను, కామెడీ సీన్స్ అవన్నీ. సో యా, వెరీ హ్యాపీ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి మూవీస్ రవి కిషోర్ గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలిసినట్టుగానే ఉషాకిరణ్ మూవీస్ రామోజరావు గారు అండ్ రవి కిషోర్ గారు ఇద్దరు కలిసి నన్ను నువ్వే కావాలతో ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ శాంతి మూవీస్ బ్యానర్లో నువ్వే నువ్వే చేయటం, మళ్ళీ నువ్వే నువ్వే తర్వాత ఎలా చెప్పను. సో అలాంటి ఒక బ్యానర్లో కంటిన్యూస్గా 3 films చేయడం అంటే నిజంగా అది లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా ఒక హార్ట్ఫుల్గా చాలా ఫీల్ ఉండి, అండ్ మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి, ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీస్ అందరూ వచ్చి కలిసి చూసే సినిమాలు. థ్యాంక్ యూ కృష్ణ అంకుల్ ఫర్ దీస్ 3 wonderful movies. అండ్ అఫ్కోర్స్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే నా డెబ్యూ ఫిలింకి ఆయన డైలాగ్స్ రాశారు. సో ఆయన డెబ్యూ ఫిలింకి నేను హీరోగా చేయటం అది నిజంగా చాలా సంతోషం. ఐ థింక్ ఆయనకి ఎంతమంది హీరోలతో చేసినా నేనే ఫస్ట్ హీరో కాబట్టి ఐల్ టేక్ ఆల్ దట్ క్రెడిట్. సో హిస్ డైలాగ్స్ కానివ్వండి, హిస్ ఇప్పుడు చూస్తుంటారు. ఐ మీన్ ఇప్పటికీ నాకు బయట ఎవరన్నా కలిసినారు, సార్ నువ్వే నువ్వే ఇలాంటి సినిమా ఇంకొకటి చేయండి సార్ సార్ అంటే ఇప్పుడు వచ్చే మీమ్స్ కానివ్వండి, లేకపోతే ఫన్కి యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, ఎక్కువ ఈ డైలాగ్సే వాడుతుంటారు, యాజ్ యూ ఆల్ నో. సో వెరీ హ్యాపీ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే మన ఇండియన్ సినిమాలోనే 1 of the best actors శ్రీ ప్రకాష్ గారు, ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు అదే ఫస్ట్ టైం. సో అప్పటికే ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేసి ఆయన ఎంత యాక్టరో మన అందరికీ తెలుసు. ఐ వాజ్ లిటిల్ బిట్ నర్వస్ ఇన్ ద బిగినింగ్ బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ సార్, అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ అఫ్కోర్స్ శ్రియా, crazy girl like she said, crazy girl, we had a great time shooting together. Tanto kuda 3 cinemalu chesanu, Nuvve Nuvve, Nee Mans Naaku Telusu and malli Shanti Movies banner lo nem iddaram kalise ela cheppunu chesam. So ade anukuntunna inda songs chustunte appudu abroad locations ante Switzerland, Germany, Austria ave. ఓహో, ఈ లొకేషన్ నువ్వే నువ్వే చేసావు, మళ్ళీ ఇక్కడ ఎలా చెప్పను చేసావు, మళ్ళీ నీ మూడ్స్ నాకు తెలుసు కూడా చేసావు. సో 3 సార్లు. సో యా, వెరీ హ్యాపీ. అలాగే మన లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు కానివ్వండి, తనికల్ వర్ణి గారు కానివ్వండి, తరుణ్ సురమణి గారు, ఎన్ఎస్ నారాయణ గారు, శిల్ప గారు, మాధురి గారు, అంత చౌదరి గారు, సుత గారు, అందరూ వీళ్ళందరితో యూనో వర్క్ చేయడం. ఇట్ వాస్ అండ్ ఎస్పెషలీ మై బెస్ట్ ఫ్రెండ్ సునీల్, ఇందాక వచ్చాడు, తను షూటింగ్ అని వెళ్ళిపోయాడు. సో తనతో వర్క్ చేయడం అనేది చాలా సంతోషం. అలాగే హరియన్ మోహన్, ఆయన నువ్వే కావాలి మళ్ళీ ఇట్స్ లైక్ నాకు డేజావులా అనిపిస్తుంటుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మీకే అనిపిస్తుంది ఏం చెప్పిందే చెప్తున్నాడని, బట్ చెప్పాలి తప్పదు, ఎందుకంటే నువ్వే కాల్ చేశారు, మళ్ళీ ఆయనే మళ్ళీ చేశారు. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ దిస్. అండ్ అలాగే నా ఫస్ట్ ఎవర్ హీరోగా కొరియోగ్రాఫర్ సుచిత్ర మాస్టర్ గారు, నువ్వే కావాలో నా ఫస్ట్ సాంగ్ నేను నా లైఫ్లో షూట్ చేసి హీరోగా డ్యాన్స్ చేసిందంటే ఎక్కడ ఉన్నా పక్క నువ్వే, అది మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే ఇందులో కూడా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, అలాగే శంకర్ మాస్టర్. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఇద్దరు గురించి మెయిన్గా చెప్పాలి. ఒకటి మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిలిం శ్రీ కోటి గారు. ఈ సాంగ్స్ ఎవర్ గ్రీన్, ఇప్పటి వరకు వింటుంటే మళ్ళీ ఫ్రెష్గానే ఉంటాయి. థ్యాంక్ యూ కోరి అంకుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్స్. అండ్ అలాగే శాస్త్రి గారు, ఆయన ఈ మధ్య మనం లేవు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటున్నాను. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. ఆయన గురించి ఎక్కువ చెప్పను కానీ ఒక్క పాటలో మొత్తం కథ చెప్పేస్తారు ఆయన. సో దట్ ఈస్ హిమ్. అలాంటి ఒక లెజెండ్ ఆల్ 5-6 songs ఈ సినిమాలో రాశారంటే వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా 20 years back ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అమ్మ, ఆవకాయ, అంజలి, నువ్వే నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టం. థ్యాంక్ యూ తరుణ్ గారు. సో ప్రకాష్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.